ది డిబేట్ రామ్మోహన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు చాలా బలంగా చేస్తున్నారు ఏదో అయిపోయింది ఇక బీఆర్ఎస్ అనేది లేదు క్లోజు ఇట్లా ఏ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రాక్టికల్గా పరిస్థితులు అట్లనే ఉన్నాయి కదా వికే గారు మీ అంటే కాదు మైదానంలో ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఏ రోజు కూడా హుందాతనంగా కానీ బాధ్యత కానీ మెలుగుతున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపిస్తలేవు పోనీ రివైవల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్లో ఈరోజు ఏమైనా ఉందా నైతికంగా కానీ నాయకత్వ పరంగా కానీ లేకపోతే ఆనాడు ముందుండి నడిపించినటువంటి కేసీఆర్ యొక్క ఆ ఎనర్జీ పొటెన్షియల్స్ గిటా ఈరోజు మళ్ళీ కూడా రివైవ్ అయ్యే పరిస్థితులు రీస్టోర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా అంటే ఇక్కడ కనిపిస్తలేవు ఇప్పుడు ఏ పార్టీతోటైనా కూడా పొత్తు పెట్టుకొని బతికి కట్టుకుంటే ఈ స్థాయికి వచ్చినటువంటి టీఆర్ఎస్ అంటే పేరు మార్చుకొని బీఆర్ఎస్ అయినటువంటి పార్టీ రేపొద్దున పోయేటటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే విలీనం అవుతుంది అనేటటువంటి విషయానికి సంకోచిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఏముంది రాజకీయ పార్టీలకే ఈరోజు విలీనం అయిపోదాము పొద్దున మనం సర్వే కావాలి ఎందుకంటే మల్లయ్య గారు చెప్పినటువంటి దాంట్లో లాజిక్ ఏ లేదు మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి వాళ్ళు ఏదో ఎవరొక మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చినాం ఇంకా మిమ్మల్ని చూసి ఏముంటుంది ఇది ఒక కామన్ పాయింట్ గమనించాలి బండి సంజయ్ గారు సార్ స్పందించుకుంటా కూడా ఒకటే మాట అన్నాడు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది కానీ మా దాంట్లో ఏం కాదు అని అన్నారు అంటే మొత్తం మీద బండి సంజయ్ గారు స్పందించారు సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా బీఆర్ఎస్కి అంధకారం తప్ప రేపొద్దున భవిష్యత్తు కనిపించినటువంటిది తీర్థనలు కనిపిస్తున్నాయి అటు బీజేపీకి నుంచి కూడా అదే స్టాండ్ కనిపిస్తుంది ప్రజలు మన పార్లమెంటు ఫలితాలలో కూడా అదే సీట్లు మనకు కనిపించినాయి మీరు అన్నారు ఆర్థికంగా చాలా పైసలు ఉంటున్నటువంటి పార్టీ పొద్దున కిషోర్ గారు అన్నారు కదా ఇందాక ఆర్థికంగా చాలా పైసలు ఉంటున్నటువంటి పార్టీ రెండు లక్షల రూపాయలు అడుకోవాలంటే గట్లాంటి పరిస్థితికి వస్తారా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టాలని అంటే లైన్ల నిలబడి పెట్ట సిస్టమ్ ఉండవచ్చు కానీ కానీ నేనేమంటున్నా సార్ నేను ఏమంటున్నా అంటే లక్ష కోట్లు దోసుకు తిన్నటువంటి బయటికి కక్కేదాని బదులు రెండు లక్షల రూపాయల గురించి అడుక్కుంటున్నట్టు నటిస్తే బెటరే కదా లేకపోతే మీడియా పాయింట్ కోసం అడిగేటటువంటి పర్మిషన్ బెటర్ కదా జైల ములాఖాత్తుల కంటే సో వీళ్ళ యొక్క దేని నిర్ణయానికి పోతుంది అని అంటే రేపొద్దున వీళ్ళు అవినీతి చేసినటువంటి సొమ్మిని బయటకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఆర్థికపరమైనటువంటి నేరగాళ్ళకి ఒక సేఫ్ హ్యావెన్ అంటాం మనం సేఫ్ హ్యావెన్ లెక్క బీజేపీ రోజు చరిత్రకి కాదు ప్రపంచ పటంలోకి ఎక్కింది కాబట్టి ఇంకొకటి ఫ్యాక్టర్ మనకు అడేం కనిపిస్తలేదు దానికి రాజకీయ విశ్లేషణ అవసరమే లేదు గల్లీలో ఏ సామాన్యుని అడిగినా చెప్తారు అవినీతి పరుడు రేపు పొద్దున జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి అంటే అదేం సార్ బీజేపీకి ఆపే కదా అలాకపోతే లేకపోతే భాజపాతో మోడీ సాబే కాపాడతాడు ఏం నష్టమే ఉండదు కదా అని చెప్పి అంటాడు దానికి ఏమి పొలిటికల్ సైన్స్ చదవాలా లేకపోతే ఇప్పుడు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా రామ్మోహన్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చాలా సందర్భాల్లో అన్నారు చాలా మంది కేసులు ఎదుర్కొంటున్న ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు చాలామంది బీజేపీలో జీరంగా పవిత్రులు అయిపోయారా అంటూనే ఈటెల రాజేందర్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు ఆయన ఇక్కడ కేసులు బీఆర్ఎస్ వేధిస్తుందనే బీజేపీలో పోయిండు లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళేవాడు అనేది కూడా ఒక చర్చ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ రివైవ్ అయ్యే ఇది కనిపించట్లేదు అని అన్నారు ఇప్పుడు బీజేపీ రెండు స్థానాల నుంచి వాళ్ళ దేశాన్ని వెళ్తోంది ఇది మూడోసారి వరుసగా రైట్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మీరు గెలిచిన వాళ్ళని తీసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అధికారంలోకి వచ్చారు మీరు అంత దానికి రివైవ్ కాదు అని ఎలా అనుకుంటారు అంటే మనము బీఆర్ఎస్ గురించి పార్లమెంట్ ఒక పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సున్నా వచ్చినటువంటిది కూడా చెప్పండి బీఆర్ఎస్ చరిత్రనే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ చరిత్రలో సున్నా పార్లమెంట్ సీట్లు వచ్చినటువంటి పరిస్థితి చెప్పండి అలా పార్టీ పుట్టినప్పటి నుంచి కానీ అధికారంలో ఫుల్ ఫ్లెడ్జ్ అధికారంలో ఉండి ఫుల్ పవర్స్ అనుభవించి అసలు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ రెండు కార్పొరేట్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో రెండే రెండు వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు అందుకని వికే గారు నేను ఏమంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏ లేదు అని చెప్పి ఒక పక్క బీజేపీ ఇంకొక పక్క బీఆర్ఎస్ ఇద్దరు కలిసి చేసినటువంటి డ్రామాలో జీహెచ్ఎంసీలో లో ఓడగొట్టేసేస్తే గవే ఎన్నికలకు సంబంధించి ఇందాక కిషోర్ గారు అన్నారు నా కొడుకుని ఆశీర్వదించు సార్ మేమేదో మీ పుణ్యాన్ని బతికి పట్టగడతాం కడతాం అని చెప్పి అన్నది జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పటిది అప్పటిదాన్ని మన ఎన్నికల కంటే ముంగట మోడీ గారు చెప్పిండు మరి అన్ని రోజులు సీక్రెట్ ఎందుకు పెట్టిండ్రు వీకే